తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం ఆ కుటుంబం నుంచి చాలామంది హీరోలుగా పరిచయం అవ్వడమే. అందులో నాగార్జున కుమారుడిగా వచ్చిన అఖిల్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఆరంభంలో మూడు పరాజయాలు చవిచూసిన ఆయన గత ఏడాది ఒక హిట్ కొట్టారు. ఈ జోష్లోని ఇటీవల ఏజెంట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన రీతిలో స్పందన దక్కించుకోలేదు. ఫలితంగా కోట్ల నష్టాలు తీసుకువచ్చింది. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన మూవీ ఏజెంట్. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. దీన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ సురేందర్ 2 సినిమా బ్యానర్లపై శుంకర రామబ్రహ్మం, దీపారెడ్డి, అజయ్ శంకర నిర్మించారు. వకంత వంశీ దీనికి కథ ఇచ్చారు. హిప్ హాప్ తమీజా సంగీతము ఇచ్చారు. అయితే భారీ బడ్జెట్తో వచ్చింది ఈ సినిమా. అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా మూవీకి మంచి బిజినెస్ కూడా జరిగింది. నైజాంలో 10 కోట్లు, సీడెడ్లో 4.5 కోట్లు, ఆంధ్ర కలిపి 14.80 కోట్ల రూపాయలు బిజినెస్ చేసుకుంది. తెలుగు స్టేట్స్లో 29.5 కోట్ల బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి వరల్డ్ వైడ్ సుమారు 36 కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఏజెంట్ సినిమాకి. అయితే ఏజెంట్ మూవీకి ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో 1.68 కోటి, సీడెడ్లో 84 లక్షలు, ఉత్తరాంధ్రలో 82 లక్షలు, ఈస్ట్ గోదావరి 45 లక్షలు, వెస్ట్ గోదావరి 39 లక్షలు, గుంటూరు 66 లక్షలు, కృష్ణా 34 లక్షలు, నెల్లూరులో 22 లక్షలు కలిపి 5.5 కోట్ల షేర్, 9.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫుల్ రన్లో ఏపీ తెలంగాణలో దారుణంగా 5.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఏజెంట్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా నిరాశ ఎదుర్కొంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 38 లక్షలు, ఓవర్సీస్ 84 లక్షలు మాత్రమే తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. స్టైలిష్ గాంబోలో వచ్చిన ఏజెంట్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లుగా నమోదైంది. ఫుల్ రన్లో దీనికి 6.5 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమా వారంలోనే రన్ ముగించుకోవడంతో సుమారు 30 కోట్ల నష్టాలు చవిచేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అఖిల్ 5 సినిమాలు చేశారు. అందులో ఒక సినిమా హిట్ అయింది, మిగిలిన 4 పరాజయం వచ్చాయి. వచ్చే రోజుల్లో అఖిల్ మంచి స్టోరీలు ఎంచుకొని సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ కోరుకుంటూ ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుంది, కానీ కొంతమేర ఆశించినట్టు ఈ సినిమా లేదని కూడా మరికొందరు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే అభిమానులు మాత్రం అఖిల్ మరో అద్భుతమైన సినిమాతో ముందుకు వస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నారు.